September 20th, Alagiri Guttalo Jarige Road Transport Drivers and Workers Union Yadadri Bonagiri Jilla Rendava Masabalanu Jayapradam Cheyalani All India Road Transport Workers Federation Kendra Committee Sabhyulu Jilla Karyadarshi Kalluri Mallesham Jilla Adhyakshulu MD Pasha Karmikulaku Pilupunicharu. సోమవారం రోజున యాదగిరి పట్టణంలో మహాసభల కరపత్రాలను ఆటో కార్మికుల దీక్ష శిబిరం వద్ద వారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నూతన మోటార్ వాహన సవరణ చట్టం 2019ని రద్దు చేయాలని, యాదగిరి గుట్టపైకి ఆటోలకి అనుమతించాలని, ప్రతి మండల కేంద్రంలో ఆటో అడ్డాలకి స్థలాలు కేటాయించాలని మరియు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ బహిరంగ సభలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణలో గుట్టపైన జై హనుమాన్ ఆటో యూనియన్ అధ్యక్షులు మన్సూర్ పాషా, ఆది జాంబవ ఆటో యూనియన్ అధ్యక్షులు మొగులయ్య, ఎస్ఎల్ఎన్ఎస్ యూనియన్ అధ్యక్షులు చాందుపాషా, సత్యనారాయణ, శివకుమార్, భిక్షపతి, ముద్దసాని శేఖర్, అశోక్ బాబు, కొండల్ తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖున యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభల సందర్భంగా కార్మికుల సమస్యలపైన బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభలో ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ సంఘాలకు అతీతంగా పాల్గొని కార్మికుల సమస్యలపైన జరుగుతున్న ఈ సభలో మీరందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లేదు, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం కూడా అందే పరిస్థితి లేదు. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2019 నూతన మోటార్ వాహన చట్టాన్ని తీసుకొచ్చింది. అది చాలా ప్రమాదకరంగా ఉన్నది. అది అమలైతే ఇవాళ రవాణా రంగ కార్మికులంతా వాళ్ళంతలో వాళ్ళే పొమ్మల లేక పొగబెట్టిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. మరొకవైపు యాదగిరిగుట్ట పట్టణంలో గుట్ట అభివృద్ధి అయితే మా బతుకులు బాగుపడతాయని చెప్పిన ఆటో కార్మికులందరినీ రోడ్డు పాలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆటోలను నిలుపుదల చేసింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. 300 కుటుంబాలను బేషరత్తుగా ఆటో గుట్టపైకి అనుమతించాలి. దీని మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి కూడా కార్మికులు జరగబోయే బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి September 20 ఉదయం 11 గంటలకి లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో సభ జరుగుతూ ఉన్నది. ఈ సభలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని చెప్పి ఆటో అన్ని రంగాల ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ నాయకులు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడు భాస్కర్ గారు, అదేవిధంగా ఆల్ ఇండియా కమిటీ సభ్యులు పుప్పాల శ్రీకాంత్ గారు, వివిధ నాయకులు ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. అందరూ కూడా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యంగా గుట్ట టౌన్లో ఉన్న ప్రతి ఆటో కార్మికుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.